ఆరు కాలం కష్టించి పనిచేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు వానాకాలంలో వేసినటువంటి వరికి సంబంధించి పూర్తి స్థాయిలో వరి అంతా కూడా చేతికొచ్చి వడ్లను వడ్లను తీసుకున్న తర్వాత దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా వరిని కొనుగోలు చేయాలంటూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో రైతులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మటుకు వరి మీద ఆధారపడి బతికే రైతుల సంఖ్య అత్యధికంగా ఉండడంతో వరి ఈసారి పెద్ద ఎత్తున కూడా దిగుబడి సాధించినటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది మనం విజువల్లో కూడా క్లియర్గా చూడవచ్చు చాలా రోజుల నుంచి కూడా అంటే పంటంతా కోసిన తర్వాత ఆ వరి ధాన్యాన్ని అంతా కూడా తీసుకువచ్చి అమ్మడానికి రైతులంతా కూడా సిద్ధం చేస్తున్నప్పటికీ చాలా చోట్ల గత కొద్ది రోజులుగా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ముసురు పడుతుండడం పూర్తి స్థాయిలో వాతావరణం అంతా కూడా చల్లగా ఉండడం పెద్ద ఎత్తున వానలు కూడా వస్తుండడంతో ఈ యొక్క వడ్ల కొనుగోలు అనేది పూర్తి స్థాయిలో కష్టతరంగా మారిందని చెప్పవచ్చు ఎన్నో వేల క్వింటాల వడ్లు కూడా ఇప్పటికీ రోడ్లపైనే ఉండిపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐకేపీ సెంటర్ల ద్వారా పూర్తిగా ఈ యొక్క వరి వరిని కొనుగోలు చేయాలంటూ ఐకేపీ ద్వారా పూర్తిగా చేస్తున్నప్పటికీ ఎక్కడైతే ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశారో ఆ ధాన్యం పూర్తి స్థాయిలో విక్రయించిన తర్వాతే మిగతా వడ్లను కొంటామని కూడా ఇక్కడ ఆ కొనుగోలు కేంద్రాలు నిర్వహించే పరిస్థితి అయితే కనిపించట్లేదు విజువల్లో చూడవచ్చు చాలా రోజుల నుంచి కూడా ఆ యొక్క వరి ఒడ్లంతా కూడా రోడ్లపై ఉండడంతో దాదాపుగా చాలా మటుకు పూర్తిగా వడ్లనేది మొలకలెత్తేట పరిస్థితిని మనం గమనించవచ్చు అక్కడ రైతులు చూపిస్తారు వడ్లనేది పూర్తిగా అక్కడ చేతిలో చూడవచ్చు రైతు చేతిలో పూర్తిగా వడ్లనేది మొలక ఎత్తినటువంటి పరిస్థితిని మనం విజువల్లో గమనించవచ్చు చాలా రోజుల నుంచి కూడా ఇదే తతంగం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది నిన్నటి వరకు కూడా వాతావరణం పెద్ద ఎత్తున ముసురుగా ఉండడం అదేవిధంగా చల్లటి వాతావరణంతో అక్కడక్కడ వానలు కుడవడంతో మొత్తంగా కూడా పూర్తిగా వడ్లనేది తిరిగి మొలకలెత్తడంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఒకవైపు సెంట్రల్ కావచ్చు మరోవైపు స్టేట్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ మధ్యలో నలిగిపోయేది రైతు మేమేనంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మన దగ్గర కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది అనేది ఆ చెప్పండినా ఎన్ని రోజుల నుంచి మీరు పంట తీసుకొచ్చి రోడ్ల మీద వేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంది మీకు నెల పైన అయింది మాకు నెల పది రోజులు వరి కోసి కొడుక ఎవడు విత్తనాలు కొంటలేడు గింజ కొంటలేడు మొలకలు వచ్చి మేము మేము ఏ కొనుగోలు చేస్తలేదు ఏ ప్రభుత్వం కొనుగోలు చేయనప్పుడు మేము రైతులం ఊరేసుకోతో పరిచితి వచ్చింది ఏం చేతుంది మేము అంటే ఐకేపీ సెంటర్ల ద్వారా కొంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అంటున్నారు కానీ ఎవడు కొనేవాడు లేడు ఎవడూ కొనేవాడు లేడు కూడా ఉన్నారు చెప్పండి మీకు ఎన్ని ఎకరాల భూమి ఎంత వడ్లు వేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది మీకు ఇబ్బంది లేదు పరిస్థితి మేము ఏమి నాలుగు అనదమ్మనం మంచిగా తీసుకున్నాం అదే మాకు ఒక ఎకరనారా వచ్చింది ఎకరనారా కంటే రెండు రెండు ట్రాలీల సగం ఒకరొకరికి అది తెచ్చి అక్కడ పోషణం అట్లే ఉన్నాయి అది ఏ ఎట్లా ఉన్నాయి అట్లే ఉన్నాయి అవి ఎండుతున్నాయి ఎండుతున్నాయి మళ్ళా నానుతున్నాయి అదే పరిస్థితి వచ్చింది మీకు ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తే మీ సమస్యలు తీరుతాయని మీరు అనుకుంటారు పడితే బాగుంటుంది పట్టి తీసుకపోవాలి కదా ఇప్పుడు పట్టిన వాళ్ళే అట్లే ఉన్నాయో అక్కడ ఉన్నాయి అట్లే ఉన్నాయి కుప్పలు కుప్పలు అట్లే ఉన్నాయి వాళ్ళు ఏం అంటే పట్టిన వాళ్ళు అట్లే ఉన్నాయి మేము ఇప్పుడు కాంట పెడతలేము అవి ఎత్తుకపోతే మేము పెడతా అంటున్నారు వాళ్ళు అంటే మొత్తానికి మాహేశ్వర రూపకంగానే అంటే ఒక ఒకతికి మాత్రం పంతొమ్మిది వందల అరవై రూపాయలు మంచి రేటే ఇస్తున్నామని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తుంది కదా ఇప్పుడు మనం ఇప్పుడు మొన్న నిన్న వర్షానికి ఏం అంటే నాకు ఒక రెండు ఎకరాలన్నరకు మూడు రెండు రాళ్ళ సగం అయింది అనుకో నేను మూడు వేలు పెట్టి కవర్ చేసి కప్పిన మూడు వేలు పెట్టుబడులు ఎక్కువైతున్నాయి పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతున్నాయా సార్ రోజుకి రోజుకి అవుతుంది మా పెట్టుబడి అవుతుంది అయితే వాళ్ళు దయచేసి మా మీద చూడాలి ఈ రోజు మాత్రం కాస్త వరం నుంచి అక్కడక్కడ ఎండ మాత్రం వస్తుంది కానీ సాయంత్రం వరకు కూడా గంట అయితే గంట అయితే మళ్ళీ వస్తుంది మళ్ళీ మేము ఏం చేయాలంటే మళ్ళీ బడ్డలు కట్టాలి మళ్ళీ మేము మలకపల్ ఇవన్నీ మాకు అది ఎండే లేదు నానుడే ఎండేయలేదు సరిపోతుంది కవర్లకే సరిపోతుంది కొనేవాడు ఎవడు లేడు కాంట పెట్టిన స్టాక్ అట్లే ఉండయి ఇప్పుడు కాంటకాలని మొలకలు వచ్చిపోతున్నాయి మేమేం చేస్తాం మా పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కొంటలేదు చేసి కొంత అని ఇవ్వలేడు మళ్ళీ ఎవడు ఈ రాజ్యాన్ని ఏవాడు ఎవడు ఏం చేస్తున్నాడు వాడు కొంటడా లేదా లేదా ఆక్టివేట్ అంటే అంటే రైతుల పరిస్థితి అయితే మరి అధ్వానంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు పంట వేసిన నాటి నుంచి చేతికి వచ్చినప్పటికీ పూర్తిగా అమ్మే వరకు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం చెప్పండి అసలు మీ సమస్య అంటే ఉదయం నుంచి కూడా ఈ వడ్లపైకి వస్తున్నారు ఈసారైన మంచి రేటు వస్తుందని కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది ఏమనుకుంటున్నారు మాది కాయనపల్లె గ్రామ కుదగోట మండలం నా పేరు భీమన్న మేము వచ్చేసి నాకు భూమి లేదు మేము కౌలు భూమి ఎనిమిది ఎకరాలు తీసుకొని కౌలు చేస్తున్నాం ఆ కౌలుకు ఎకరకు వచ్చి మేము ఎనిమిది బ్యాగులు పెట్టాల్సి వస్తుంది అంటే ఎనిమిది జంతులు పెట్టాలి ఎనిమిది దంతలు పెడతాం మళ్ళీ రైతు అది అది ఏంది రైతు బంధు రైతు బంధు పది పెట్టుబడి కోవలక అవుతాయి మళ్ళీ మేము ఎకరాకు వచ్చేసి ఎనిమిది దంతులు పెడతాం అట్టా రైతు బంధు వాళ్ళకు పెట్టు పెట్టుబడి కోళ్ళకే అవుతుంది మళ్ళీ మేము ఎనిమిది జంతులు పెడతాం ఓరి కోసి మేము నెల రోజులు అవుతుంది దానికి కొనవడం లేదు కోసిన దానికి పాడేళ్ళ కిరాయికి కూల గెలకనికే దీనికి సరిపోతుంది మధ్యాహ్నం కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది పొద్దుల నుండి గెలికేనే మళ్ళీ ఏదో విధంగా నానిపోతున్నాయి ఈ కూలీలకు ఆ కౌలు భూములకు తప్ప మాకేం రూపాయి మిగులుతలేదు మొత్తానికైతే ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కొంటామని చెప్పి చెప్తున్నారు కానీ చాలా మటుకు రైతులు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వడ్ల దగ్గరే ఉండడం వడ్లను పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వర్షం వస్తే వాళ్ళని తాటిపాలతో కప్పుకోవడం కానీ కవర్ల రూపంగా ధారా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లలో తక్కువగా అంటే తక్కువగా వరి ధాన్యం తీసుకోవడం ఇంకా రావాల్సిన ధాన్యం కూడా చాలా మటుకు ఇంకా వరిచెలలో ఉంది అది వస్తే మాత్రం మరింత ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంది కొంతమంది రైతులతో పాటు రైతులకు సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళతో కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఏంటి సార్ నమస్కారం సార్ మాది ఒకటే ఒక విన్నపం ఈ వడ్లను త్వరగా కొని రైతులకు అందరికి మేలు చేయాలని మన రాష్ట్ర కేసీఆర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం చేసుకుంటున్నాం ఏదో వర్షాలు పడి రోజు వర్షాలు పడుతున్నాయి మ్యాచోర్ వచ్చింది మాది మ్యాచోర్ వచ్చినాక వర్షం పడి మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ ఆయన మ్యాచరు కొనుగోలు చేయమంటే లేదు మ్యాచర్ శాతం పడిపోయింది పదహారు వస్తే పదిహేడు వస్తేనే కొంటామని చెప్తున్నారు మ్యాచర్ శాతం కూడా పదహారు పదిహేడు కాకుండా ఇరవై వస్తే కూడా కొనేటట్లు చూసుకోవాలని తెలియజేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రమే కొనాలి కేంద్రం తీసుకుంటేనే నేను ఓట్లు తీసుకుంటా కేంద్రం తీసుకొని నేను ఎడబెట్టుకోవాలని అంటున్నాడు అక్కడ హుజురాబాద్లో ఎలక్షన్లు అయితే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఆ వేల కోట్ల ఒక వెయ్యి కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు మొత్తం అందరి దగ్గర ఒక ఒడ్లు కొనుగోలు చేస్తే ఎంత మంచిగా ఉంటుంది ఒక్క హుజరాబాద్ నియోజకవర్గాన్ని చూసుకుంటావా లేకుంటే తెలంగాణ మొత్తాన్ని చూసుకుంటావా నువ్వు కేంద్ర ప్రభుత్వం అంటున్నావు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే నువ్వు కొనాలి కదా కేంద్రం కొనుక్కుంటే నువ్వు కొను ఆ ఎలక్షన్ కానీ ఈ ఎలక్షన్ కానీ వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు కానీ ప్రజల దగ్గర వచ్చిన రైతుల దగ్గర రైతే దేశానికి వెన్నుముక్క అంటారు అవి ఎముక నువ్వు తుడిచివేళతో చిలికేస్తున్నావు ఇన్ని బాధలు నీకు తెలియడం లేదా కృష్ణ మొత్తానికి ఒకరొకరి పరిస్థితి ఒక రకంగా ఉంది ఇంకా చాలా వడ్లు కూడా వచ్చేవి ఉన్నాయి ఐకేపీ సెంట్రల్ ద్వారా ఇప్పటికే కొన్ని వడ్లను కొనుగోలు చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమ్ముడుపోతే తప్ప మిగతా వడ్లను కొనే పరిస్థితి అయితే ఇక్కడ స్థానికంగా కనిపించే మరికొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు ఉదయం నుంచి కూడా తాము పండించినటువంటి పంట దగ్గరే కావల కాపలా ఉంటూ సాయంత్రం వరకు కూడా వర్షానికి తడవకుండా పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి అంటే ఈ పంట వానకాలం పంటకు సంబంధించి ఓ రోడ్ల మీదకి తెచ్చారు ఈసారి ఇబ్బంది ఉంది అంటున్నారు అసలు నిజంగా మీకు ఇబ్బంది ఇబ్బంది ఉంది కొంచెంగా చాలా ఇబ్బంది రోజుకి ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా అవుతున్నారు కూలీలు కూలీలు అయితే కొద్దిసేపు అయితే వర్షం వస్తుంది ఇంకా మొత్తం దగ్గరకుండా ఒక మ్యాచర్ వస్తే మ్యాచర్ కూడా వస్తలేదు రోజు ఇదే ఇబ్బంది అయింది మంచి ఓట్లకు పంతొమ్మిది వందల అరవై మంచి మోడ్ల కోసం లేదు రేటు చెడ్డదాం కోసం మొత్తం మొలకలు వచ్చేస్తున్నాయి ఇంత ఇంత లోతు మొలకలు వచ్చేస్తున్నాయి ఈ ప్రభుత్వం కొంటదా కొనదా కొనపోతే ఇంక బంద్ చేసుకొని మేము ఎట్లా బతకాలి మాకు చెప్తాయి కదా మాకు తెలిసేది ఏ చేతికి రావట్లేదు అస్సలు రావట్లేదు అన్ని మీననే వాడుతున్నాయి కూలీ అంత ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తేనే వస్తుంది కూలి నాటేయడానికి రోజు వర్షం వస్తుంది నువ్వు కాలే బొడ్డీ నువ్వు కాలే మళ్ళా కప్పాలి మళ్ళా రావాలి మళ్ళా నొక్కునాలి మల్లగా అప్పుకోవాలి ఇదే కూలీలకు దెబ్బనకి ఇదే అయినాం రోజున కవర్ కవర్లకు కవర్ల కిరాయి పడుతుంది కూలీల కూలి కట్టివలసి వస్తుంది ఇప్పుడు మేము చేయనుకోసం ఇరవై రోజుల మేము పంట మీద తెచ్చి వర్లు తెచ్చి తెచ్చి వచ్చి పోసినాము మొలకలు వస్తున్నాయి ఓన్ వచ్చి ఎవరు కొనేటోళ్ళు లేరు మేము ఈడ ఆడ అప్పులు చేసి మా గొంతుల్లో పుస్తలు పెట్టి అన్నీ కూదపెట్టి మేము పంట పండించుకున్నాము ఇక్కడ కొన్ని వాళ్ళు ఒక్కలేరు సార్ మళ్ళీ ఎట్లా చెప్పు ఎన్ని రోజులు అంటే ఇట్లా పోసుకొని ఎండ పోసుకొని ఎండ పోయలే ఎత్తి పెట్టాలి ఎండ ఎత్తి పెట్టాలి మేము ఎట్లా బతకాలి ఐకేపీ సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఐకేపీ సెంటర్లో కొని ఉన్నామని కూడా ఇక్కడ అంటున్నారు ఇంతవరకు ఒక్కరు కొనలే ఎత్తుకపోలే ఇంతవరకు ఎవ్వరు కూడా రాలే మేము కొంటున్నాము మేము ఎత్తుకపోతున్నామని ఒక్కరు వస్తలేరు సార్ మళ్ళా మీకు ఏమి ఇబ్బంది ఉంది అక్కడ మాకు ఇవే ఇబ్బంది నేను అందరికి ఇవే ఇబ్బంది తెచ్చుకొని పోసుకొని పడేయాలి కిరాయిలు గట్టలేక మొలకలు వచ్చి వాడుతున్నాం మేము ముప్పై రూపాయలు పెడితే ఎట్లా ఎట్లా బతుకుతాం మేము చేసిన కష్టం మేము మా పిల్లలు దీనికి కూడా లేదు ఇప్పుడు ఏం లేదు ఏమున్నా మిలకి కూలీలకు కూము మేము ఒక్క రూపాయలు వేసుకోండి ఎప్పుడు ఇయ్యాలా రేపు ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అంటారు ఇంకా ఎత్తుకపోతలేరు అసలు ఇరవై రోజుల దినం అవుతుంది మేము ఆ పడేళ్ళ కిరాయి ఎట్లా ఇవ్వాలి మళ్ళీ మేము ఇంట్లో పిల్లలు ఎట్లా బతకాలి మా ఈ పాయలు పుట్టినకాయలు తెచ్చిచ్చినా మా గొంతులో పుస్తక లేకుండా కూడా తెచ్చి మా పెట్టువాళ్ళు పెట్టినాం మళ్ళీ ఆ పెట్టువాళ్ళు వాళ్ళు ఎవరు ఉండరు మాకు చూడండి మళ్ళీ మీరే రైతులు రైతులు మొత్తం నాశనం ఏం చేసుకున్న పంట లేదు మాకు అసలు ఏది మేము చేస్తున్నారు అసలు మేము కొంటాం మేము కొంటాం ఏం కొంటున్నారు ఇన్ని రోజుల పోంటి పక్కకు మేము కూలి చేసుకుని కూడా లేదు అసలు అవకాశం ఎవరమైన వాడి మేము మా పిల్లలు మొగుళ్ళు తల్ల పిల్లలు అల్లడుతున్నాం చే ఇంకా మీరే ఏమైనా ఏమి చేస్తారా దాదాపుగా చాలా కాలం నుంచి కోసిన పంటలన్నీ చేతికి వస్తాయి వరిదానియాన్ని అమ్మి తమ కష్టాలను తీర్చుకోవచ్చు అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు మొత్తంగా తీసుకుంటే మాత్రం చాలా రోజులుగా ఇటు తుఫాను ఎఫెక్ట్తో మొత్తంగా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో సందర్భంలో వర్షం రావడం పూర్తి స్థాయిలో వడ్లు నానడంతో చాలా చోట్ల కూడా వడ్లను ఇప్పటికే మొలకలెత్తి ఆ పూర్తి స్థాయిలో అమ్ముడు పరిస్థితి ఉంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైకేపీ సెంటర్ల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తారు అని చెప్తున్నప్పటికీ వచ్చిన ధాన్యం ఎక్కువగా ఉండడం కొనుగోలు మాత్రం తక్కువ చేయడంతో ఇంకా వడ్లన్నీ కూడా రోడ్లపైకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ మధ్యలో తామే నలిగిపోతున్నామంటూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి వెంటనే అత్యధిక అంటే యుద్ధ ప్రాతిపదికన ఈ వడ్లన్నీ కొనుగోలు చేసే తప్ప మా కష్టాలు తీరవు లేదంటే మాత్రం ఇన్ని రోజులు చెమటోడ్చి చేసి కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకోలేకపోతే మాత్రం మాకు ఆత్మహత్యలే శరణం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక రకంగా కూడా ఇప్పటికే వడ్లకు ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం వచ్చే దిశగా కూడా అడుగులు వేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఉమ్మడి పాల జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యంలో రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ రాజుతో గౌడ్ న్యూస్ న మహబూబ్ నగర్